కాంప్లెక్స్ ఓనర్లు అందరికి సలాం కొట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు దివాన్ అండ్ ఓన్లీ క్రేజీ రచ్చ రవి. సులభ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? సులభంగా దొరికే కాంప్లెక్స్ కాదు, సులభంగా పని కంప్లీట్ చేసే కాంప్లెక్స్, సుఖాన్ని సులభంగా ఇచ్చే కాంప్లెక్స్. సులభ్ కాంప్లెక్స్ ను ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తారు భయ్? కొందరు ఉంటారు లోబో గారు అంటాడు, సుధాకర్ గారు అంటాడు, భాస్కర్ గారు అంటాడు, లోపలికి వచ్చి బీడి చుట్టా బీడి అని బీరిస్తారు. అరే లోపల పోయి చూడంగానే చూడండి, సులభ్ కాంప్లెక్స్ లో కింద సుత్త బీడి కట్ట, మీద సుత్త 90 ml బాటి, ఎక్కడ దాగాలో కూడా తెలియదు అరవై, మీకు అక్కడంటే దాగుతుంది అవుతుందిరా. సులభ్ కాంప్లెక్స్ లా, అసలు సులభ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? ఒక్కసారి బోర్డు తీసి ఒక్కొక్కరి గురించి ప్రశాంతంగా చెప్తా. సులభ్ కాంప్లెక్స్ ఒక కళాకారుని తయారు చేసే ప్లేస్. లోపలికి వెళ్ళి చూడండి ఎంత మంది కళాకారులు బొమ్మలు గీస్తారు. బొమ్మలే గీయడం కాదు, కవితలు రాస్తారు కొందరు. సులభ్ కాంప్లెక్స్ లో ఇంకా విచిత్రమైన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మొన్నటికి మొన్న మీకు అందమైన అమ్మాయి కావాలంటే ఫోన్ కొట్టండి అని ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంటది. అది ఎవరో కాదు, వాళ్ళు ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసి ఉంటది కదా, దాని ఫోన్ నెంబర్ రాసి ఉంటాడు. కొంతమంది చూస్తే చాలా కోపం వస్తుంది, వాడు ఎంత బద్ధకం అంటే పని అయిపోయాక నీళ్లు పోయారా భయ్, అంత బద్ధకమా? జస్ట్ బటన్ వద్ద అయిపోతుంది, బటన్ పని చేయట్లేదు. మరి దేవుకు అట్లాంటి వాళ్ళు చూస్తే లేచి ముంచబుద్ది అవుతుంది నాకు. ఈ రవి గారు లాంటి వాళ్ళు ఉంటారు, సులభ్ కాంప్లెక్స్ లో పే అండ్ యూజ్ అని రాసి ఉంటుంది భయ్. నేను ఇప్పుడు 5 రూపాయలు పెట్టాలనా, ఇంటికి పోతా, బరువు పెట్టుకొని జంక్షన్ దాటాడు, నెక్స్ట్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్, అమ్మా ఇంకొక జంక్షన్ లో సులభ్ కాంప్లెక్స్ పేరు అవ్వడంగానే నడి రోడ్డు మీద ఖరాబీ లాకే కూడా ఎంత సార్, 5 5 50 తీసుకో. ప్రశాంతంగా సులభంగా కంప్లీట్ చేసుకోవడానికి వీడు ఎత్తికి 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 అని లోపల పోయి కూసోగానే బయటకు వెళ్ళకొచ్చి ఒక డోర్ కొడతాడు, అప్పుడు వచ్చేది కూడా లోపలికి పోతుంది. అప్పుడు ఉంటే తమ్మి బరువు బాధ్యతలు లోకం మీద ఏ ఆలోచన రాదు, ఎవడన్నా అప్పుడు వచ్చి కాశ్మీర్ అడిగితే కూడా ఏ బుద్ధి. మొన్న ఈ మధ్యలో పోయినప్పుడు సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఒక లేడీ ఉన్నది, సింపుల్ గా కూర్చొని అన్నది, నేను అర్జెంట్ కొద్ది లోపలికి పోతాను, హలో ఒక 3 రూపాయలు ఇచ్చి పోవాలి మేడం లోపలికి వేయచ్చు, చిల్లర లేవంటే కదా, చిల్లర దేవాలని లోపలికి పోవాలన్నది. కొద్దిగా అర్జెంట్ మేడం, లోపలి వేయచ్చినాక ఇస్తా. ఇప్పుడు లోపలి వేయచ్చినాక తయారు చేసుకొస్తావా, తయారు చేసుకొస్తావా? సులభ్ కాంప్లెక్స్ కు అర్జెంట్ ఉన్నదని పోతాం ప్రభై. కూర్చొని అలా ప్రశాంతంగా అమ్మ రెడీగా కూర్చున్నాం అనేసరికి ఆ డోర్ కు లాక్కుండా, అప్పుడు పరిస్థితి ఏంది, ఒక చెయ్యి డోర్ మీద ఇంకో చెయ్యి పాయింట్ మీద, ఒక చెయ్యి డోర్ మీద ఇంకో చెయ్యి పాయింట్ మీద, పాయింట్ మీద చేయి పాయింట్ జరుగుతుంది, డోర్ మీద చేయి డోర్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తారు, అట్లాంటప్పుడే మనం తీసుకుపోయిన పెన్నును పెడతాం. అరే సులభ్ కాంప్లెక్స్ లో చాలా గొప్పతనం ఉన్నది. ఎంత గొప్పతనం అంటే ఎక్కడ లేని స్వేచ్ఛ, ఎక్కడ లేని బరువు బాధ్యతలు దింపు అంటే వదిలేసుకునే ప్లేస్ ఆ ఒక్క సులభ్ కాంప్లెక్స్. కొందరికి అది ఉపాధి, మరికొందరికి ఒక గొప్ప ప్లేస్. ఎంత గొప్ప ప్లేస్ అంటే ప్రపంచాన్ని జయించడానికి పోయడానికి యుద్ధ భూమిలో వెల్కమ్ చెప్పినట్టుంటది. అలా పోయి వచ్చినాక ఇప్పుడు రెండు యుద్ధానికి వస్తాడు. సులభ్ కాంప్లెక్స్ ను మెయింటైన్ చేస్తూ ఉపాధిగా ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని కోసం కూడా, అంటే అక్కడ ఎంతో అంటే ఒక ఒక విధమైనటువంటి స్మెల్ ఉన్నా కూడా అది తట్టుకొని మన కోసం సేవను అందిస్తున్న సులభ్ కాంప్లెక్స్ ఓనర్లందరికీ చేస్తున్నా సలాం.